అందరికి రెండు పార్టీలు ఇచ్చుకోండి, పార్టీలకు వెళ్ళండి, వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించండి, వాళ్ళ దగ్గర ఓటేస్తానని చెప్పండి, అన్నీ చేయండి, వాళ్ళు ఇచ్చిన తాయిలాలు పంచుకోండి, కానీ మనస్సాక్షిగా నాకు ఓటేయండి. తాయిలాలంటే అట్టిపండు యాపిల్ పండిస్తారు కదా సార్, అట్టిపండు యాపిల్ పండిస్తారులేండి, మీకు తెలియదు. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరికి ఏం వరం ఇస్తాడో ఎవరికి తెలియదు. దేవుడు వరాలు ఇస్తాడు తెలిస్తే దేవుడి దగ్గరికి ఎవడు వెళ్తాడు సార్? దేవుడి దగ్గరికి మొక్కుంటాం వెళ్ళి, వరం ఆయన ఇస్తాడు అంతే. వరాలు ఇచ్చేవాడు భగవంతుడు. వెళ్ళిన ప్రతి ఒక్కడికి నీకు ఈ పని చేస్తా నీకు ఈ పని, ఆయన దగ్గరికి ఎవరు వెళ్తారు? ఇంకా వెళ్ళరు కదా, మనం మొక్కుని వస్తాం, నిర్ణయం ఆయన ఉంటుంది రిజల్ట్. వన్ బై వన్ నాకు పరమేశ్వరుడు మద్దతు ఉంది, నాకు పరమేశ్వరుడు మద్దతు ఉంది, నాకు పరమేశ్వరుడు మద్దతు ఉంది. టూ అథ్లెటిక్స్ ప్లే, ఇద్దరు టైట్గా ఉంది, ఎవరు గెలిచినా మా నా ప్రెసిడెంటే వాళ్ళు, ఎవరు గెలిచినా నా ప్రెసిడెంటే, ఇద్దరికి పోటీ బాగుంది, ఎవరికి వచ్చినా నా ప్రెసిడెంటే. కానీ తెలుగుదనాన్ని ముందుకు తీసుకెళ్తాం, తెలుగు వాళ్ళని పైకి తీసుకొస్తాం, తెలుగు ఇండస్ట్రీని డెవలప్ చేద్దాం, తెలుగు వాళ్ళందరం పైకి వద్దాం. ఇవాళ భారతదేశంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రత్యేకంగా గుర్తింపు వచ్చింది, బ్రహ్మాండమైన వచ్చింది, ఎంతోమందికి నటులకు అవకాశాలు ఇచ్చాం, ఇంకా అవకాశాలు ఇద్దాం. మనకి వచ్చిన వేళందరూ అతిథులని అతిథులందరినీ గౌరవిద్దాం, సత్కరిద్దాం, మన తెలుగు వాళ్ళం మనం పైకి వద్దాం. జై హింద్. కర్ణాటకని వ్యతిరేకిద్దాం, తమిళనాడుని వ్యతిరేకిద్దాం, మహారాష్ట్రని వ్యతిరేకిద్దాం, పంజాబ్ని వ్యతిరేకిద్దాం, సిక్కిని వ్యతిరేకిద్దాం, మాట్లాడండి, తెలుగు వాళ్ళని గౌరవిద్దాం అని చెప్తున్నా. ఫైనల్ మీ అందరి ఆశీర్వాదంతో గెలుస్తా, మీరందరూ నన్ను గెలిపిస్తారని నమ్మకం నాకుంది. ఓట్లు కాకపోయినా మీరు ఓట్లు వేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. గణేష్ గెలిస్తే 100 మంది పేద కళాకారులకి ఇళ్ళు వస్తే పరోక్షంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుద్ది, మీరు కూడా వాళ్ళకి పుణ్యం కట్టుకుని అవుద్ది. అందుకని ఈ మహాయజ్ఞంలో మీరు కూడా సమిదలై మీరు కూడా సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గెలవకపోతే సెన్సేషన్ ఏముంటుంది, గెలుస్తారు ఎందుకు ఉంటుంది అన్న? ఇప్పుడు నువ్వేమంటావు, నువ్వు గెలవపోతే ఏం కోసుకుంటావు అని అడుగుతావు, ఏం అడక్కో, ఈసారి గెలుస్తున్నావు ఎందుకు ప్రభన్న? ఎన్ని వేస్ట్ మాటలు, గెలవాలి, మా గణేష్ గెలవాలని కోరుకో. థ్యాంక్ యూ, మీ అందరికీ నమస్కారం.